ఒడిషాలోని భవానీపట్నాలో ప్రమాదం జరిగింది। తువామూల్ రాంపూర్ రోడ్డు మార్గంలో ఒక వంతెన సగానికి కూలిపోయింది। ఈ ఘటనలో రెండు కార్లు బోల్తా పడ్డాయి। ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు। భవానీపట్నా తువామూల్ రాంపూర్ రోడ్డుపై సాయి సదన్ ప్రాంతం వద్ద ఉన్న పురాతన వంతెన ఒక్కసారిగా కూలిపోయింది। ఆ సమయంలో వెళ్తున్న రెండు కార్లు బోల్తా పడ్డాయి। రెండు వాహనాల్లో ఉన్న ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలవగా అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు। ఘటన జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు। డెబ్బై ఐదేళ్ల క్రితం వంతెన నిర్మించారని శిథిలావస్థకు చేరుకుందని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా కొన్ని రోజుల క్రితం మరమ్మతులు చేశారని స్థానికులు తెలియజేశారు। మరమ్మతు పనుల్లో నాణ్యత లేకపోవడంతో కూలిపోయిందని ఆరోపించారు। ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ये मेरा भी पूरी जीवा गारंटी नहीं।